viewers, welcome back to our channel. Lockdown valla cinema industry lapai teevra sthayilo prabhavam padindi. Bhavishyatlo antakante ekkuva sthayilo market value perigela star heroes plan chestunnaru. Ika Allu Arjun kuda varusaga 5 darshakulanu queue lo pettadam hot topic ga marindi. Dani venuka bunny pedda vyuhame undi. Stylish star nunchi icon star ga new brand image andukuntunna Allu Arjun Pushpa cinema to powerful ga siddhamavutu unna vishayam telisinde. Aithe aa cinema tarvata bunny 5 ellaku sarpade cinema set chesukunnadu. Ye matram gap lekunda venta ventane cinemalanu poorthi cheyali ani fix ayyadu. Oka rakamga Allu Arjun lineup chustu unte Prabhas kante ekkuva cinema line lo pettinatlu telustundi. Prabhas prastham 4 cinemalu matrame line lo pettaga marikonni inka final cheyalsi unde. Ika bunny matram never before anela oke sari 6 cinemalu line lo pettadu. దాదాపు ఆ దర్శకులకు గ్రీన్ సిగ్నల్ దొరికినట్లే అనే టాక్ అయితే వస్తుంది. పుష్ప 2 భాగాలుగా తెరకెక్కుతూ ఉండగా మొదటి భాగం రిలీజ్ అనంతరం బన్నీ ఐకాన్ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నాడు. ఇక ఆ తరువాత పుష్ప 2 వస్తుందట. ఇక 23వ సినిమా ఏఆర్ మృగరాజ్ దర్శకత్వంలో ఉంటుందట. అనంతరం 24వ సినిమాను బోయపాటి దర్శకత్వంలో పూర్తి చేసి 25వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో ఫినిష్ చేస్తారట. ఈ 5 దర్శకులకు కూడా ముందే అడ్వాన్స్ అందినట్లు సమాచారం. ఒకేసారి 6 సినిమాలు అంటే బన్నీ ఇన్నేళ్ల కెరీర్ మొత్తంలో సంపాదించిన డబ్బు కంటే ఎక్కువ ఆదాయాన్ని వచ్చే 6 సినిమాలతో అందుకోబోతున్నారట. పుష్ప కోసం ఒక్క పాటుకు 35 కోట్ల వరకు అందుకున్న బన్నీ ఈజీగా ఈ 4 ఏళ్లలో 170 కోట్ల వరకు ఆదాయాన్ని అందుకుంటాడు అని చెప్పవచ్చు. సినిమాలు ఊహకందని రేంజ్లో హిట్ అయితే వచ్చే ఆదాయం మరింతగా పెరగవచ్చు అని కూడా తెలుస్తోంది. మొత్తానికి బన్నీ దాదాపుగా 100 కోట్ల టర్న్ ఓవర్ చేయడానికి సిద్ధమయ్యాడు అని ఫిలిం నగర్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. కానీ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని తెలిసిందేగా. అందుకే మార్కెట్ ఉన్నప్పుడే ఎక్కువ లాభాలు కొల్లగొట్టాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.